కాలుష్యం ఆ గ్రామ ప్రజల్ని కాటేస్తుంటే అనారోగ్యానికి గురవుతున్న జనాల్ని కరోనా బలి తీసుకుంటుంది. ఇప్పటివరకు ఆ గ్రామంలో 4వ వంతు ప్రజలకు కరోనా సోకింది. 200 మందికి కరోనా రాగా 8 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో ఉన్న కందివనం గ్రామం కాలుష్యం పంజాల చిక్కుకొని కరోనా వైరస్ తో విలవిలలాడుతోంది. फारूक नगर मंडलंलोनी कंदिवनं ग्राम शिवारलो गत 15 संवत्सराल कृतं शिवशक्ति स्पांज ऐरन परिश्रमनु प्रारंभिंचारु. पात इनुप मुक्क वस्तुवुलनु वेडी द्रवंलो पोसी इनुमु स्टील तयारु चेस्तारनि अंटुन्नारु ग्रामस्थुलु. प्रभुत्व निबंधनल प्रकारं इटुवंटि प्रमादकर परिश्रमलु ग्रामानिकि 6 किलोमीटर्ल दूरं उंडाली. कानी इक्कड मात्रं ग्रामानिकि आनुकोनि उंडडंतो ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని కందివనం డిప్యూటీ సర్పంచ్ జనార్దన్ తెలిపారు. వచ్చిన తర్వాత నా నోటీస్ కి ఏమొచ్చిందంటే విలేజెస్ అందరూ కూడా స్కూల్ పిల్లలు విలేజెస్ చాలా అనారోగ్యంగా ఉన్నారు. ఇది కారణమేనని నేను కనుకుంటే ఇక్కడ ఒక స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ బై మిస్టేక్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. నేను రాకముందు విలేజ్కి వెళ్ళి ఒక 1.5 కిలోమీటర్ కూడా లేదు. రూల్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ రూల్ ప్రకారం స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీస్ 6 కిలోమీటర్ దూరం ఉండాలి. ఏ విలేజ్ అన్నా కల్టివేషన్ ల్యాండ్ కానీ స్కూల్కి వెళ్ళి కానీ అది పాటించకుండా వీళ్ళకి లైసెన్స్ ఇచ్చారు నడుస్తుంది. అప్పుడు నేను ఇమీడియట్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసి వీళ్ళకి రెక్టిఫై చేయమని బంద్ చేయించారు. మళ్ళీ వాడు మేనేజ్ చేసుకుని స్టార్ట్ చేశాడు. ఈ పరిశ్రమ ద్వారా విడుదలవుతున్న కాలుష్యం దాటికి గ్రామంలోని వస్తువులు తెల్లవారేసరికి నల్లగా మారిపోతున్నాయి. ఎంతో మంది గ్రామస్తులు కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. లెక్కలేని పశువులు మృతి చెందాయి. పచ్చని పంట పొలాలు సర్వనాశనం అవుతున్నాయి. భూగర్భ జలాల నుంచి బోరు మోటార్ల ద్వారా వచ్చే నీళ్లు విషపూరితంగా మారాయి. ఈ కాలుష్యంతో రాష్ట్రమంతా వర్షాలు పడినా ఎక్కడ మాత్రం తేలికపాటి వర్షాలే పడతాయని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఎల్కే రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మా ఊరి పక్కనే మొగిలిగిద్ద శివారులో స్పాంజ్ ఐరన్ కంపెనీ అని జితేందర్ కేడియా అని ఆయన ఒక స్థాపన చేసి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో ఫిర్యాదులు అయినాయి. పొల్యూషన్ వాళ్ళకి ఇచ్చినాము, కలెక్టరేట్కి ఇచ్చినాము, ఒక చెన్నై కోర్టు కూడా అప్లై చేసినాము. చెన్నై కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది బంద్ చేయాలి, చాలా హానికరమైంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఇచ్చిన కూడా అది కలెక్టరేట్లకు వచ్చినాక అది గవర్నమెంట్ లెవెల్లో మరి మినిస్టర్ లెవెల్లో బంద్ అయిందా ఎట్లా అయిందో మళ్ళీ కంటిన్యూషన్ ఆ కంపెనీ యథావిధిగా నడుస్తుంది. ఆ దానివల్ల డస్ట్ చాలా వస్తుంది, గ్రామం మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది. దూళ్ళు, పశువులు, చేను, చెట్టు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రజల మొత్తం మీద కరోనా టైంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అది లంచ్కు ఇది డస్ట్ వచ్చి ఏమవుతుందంటే ఇదే కరోనా టైం కరోనా వచ్చింది అనుకోని ఆ డస్ట్ వల్లనో దేనివల్ల డస్ట్ అయితే వస్తుంది కంపల్సరీ. ఇక మరి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, ఈ లంచ్ ప్రాబ్లాలు అవుతున్నాయి. మరి దీన్ని అరికట్టాలని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మాతోనే అయితే లేదు. ప్రజలను పెద్దగా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. అఫీషియల్గా ఆఫీసర్లు కూడా మాకు అంత ఇంపార్టెంట్ ఇస్తలేరు. వానికే అనుకూలం చేస్తారు, వానితోనే వస్తున్నారు. మేము చెప్పిన ఫిర్యాదుకు మళ్ళీ వెంబడి వస్తారు. ఏం లేదని నిల్ రిపోర్ట్ ఇచ్చిపోతున్నారు. పొల్యూషన్ వాళ్ళది అంత కమ్మకుంది. ఇంత జరుగుతున్నా ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదు, ఏ అధికారి చర్యలు తీసుకోలేదని గ్రామీణులు వాపోతున్నారు. మరి కొన్ని రోజులు ఇలాగే ఉంటే ఊరు ఊరే సర్వనాశనం అవుతుందేమోనని గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఎల్కే రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి మంత్రి జోగురామన్నతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, జిల్లా కలెక్టర్కు కందివనం ప్రజలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు. షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 420 పరిశ్రమలు ఉన్నాయి. దీంతో కాలుష్య కోరల్లో షాద్ నగర్ కొట్టుమిట్టాడుతోంది.